Hi friends, welcome back. Welcome to Digital Telugu Takes. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ మెయిల్లో అప్డేట్ పొందవచ్చు. అలానే మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఈ వీడియోలో మనం గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్ వన్ ఆఫ్ ద ఫోటోషాప్ సిసి 2000 ఎసెన్షియల్ బేసిక్ ట్రైనింగ్లో లాస్ట్ వీడియోలో కూడా వెక్టర్ టూల్స్ మీద చెప్పాను. ఈ వీడియోలో కూడా మనం కస్టమ్స్ షేప్స్ అంటే ఫోటోషాప్లో మనం ప్రీ డిఫైన్గా కొన్ని షేప్స్ అనేవి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి కస్టమ్ షేప్స్. ఇవన్నీ కూడా దీని మీద సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ కూడా సిస్టంలో మనం ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇవన్నీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. సో ఇవన్నీ కూడా అలానే మన ఓన్ షేప్స్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే ఆ క్రియేట్ చేసుకున్న షేప్లో మనం టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాం. లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇవన్నీ కూడా కస్టమ్ షేప్స్. ఓకే, మన ఓన్ షేప్ మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే ఒక ఇక్కడ చూడండి, సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం, ఏదైనా మ్యాజిక్ వంటలతో క్లిక్ చేస్తే దీన్ని సెలెక్ట్లోకి వెళ్ళి ఇన్వర్స్ అంటే ఓన్లీ ఇమేజే సెలెక్ట్ అవుతుంది. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి మేక్ వర్క్ పాత్, ఓకే అంటే ఇది పాత్ లాగా సేవ్ అయిపోయింది. దీన్ని ఎలా సేవ్ చేయాలి అంటే ఎడిట్ మెనూలో ఉన్న డిఫైన్ కస్టమ్ షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిజిటల్ దీనికి నేమ్ ఇవ్వండి, నేను వర్క్ జస్ట్ డిజిటల్ అని ఇచ్చాను. ఓకే ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీదకి వచ్చి సపోజ్ ఇక్కడ చూడండి, నేను క్రియేట్ చేసిన షేప్ ఇవి మీరు టెక్స్ట్ ఓన్లీ టెక్స్ట్ చూస్తే కానీ అర్థం కాదు. ఓకే, లాస్ట్లో డిజిటల్ ఈ గేర్ ఐకాన్ మీద ఇవన్నీ దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇక్కడ డిజిటల్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ అలా చూడండి, మీరు ఎనీ షిఫ్ట్ పట్టుకుంటే దాన్ని కరెక్ట్గా ప్రొపోర్షనేట్గా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం మనకు నచ్చినట్టుగా నంబర్ ఆఫ్ షేప్స్ని మనకు ఇప్పుడు సపోజ్ ఏదైనా డిటిపి ఆపరేటర్ ఉన్నారు, వాళ్ళు చేసే వర్క్ ఏంటి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైనా గణేష్ సింబల్ కానీ సంథింగ్ ఎనీ గాడ్స్ కానీ లేదా వాళ్ళు ఎనీ సింబల్ వాళ్ళు ప్రతిసారి దాన్ని డిజైన్ చేసుకుంటే ఒకసారి దాని షేప్ రూపంలో తీసేసుకొని ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. అలానే దీంట్లో ఈ షేప్లో టెక్స్ట్ అనేది మనం ఎలా యాడ్ చేయాలి అనేది కూడా చూద్దాం. ఈ షేప్ క్రియేట్ చేసుకున్నాక మనం దీన్ని మళ్ళీ మామూలుగా స్మాల్ థంబ్నైల్ కొద్దాం. దీన్ని ఏం చేయాలంటే సేవ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ షేవ్ షేప్స్ CSH ఫార్మాట్లో ఇది సేవ్ అవుతుంది. డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను, దీనికి ఒక నేమ్ ఇవ్వండి. ఓకే, సేవ్ చేసి మళ్ళా లోడ్ చేయాలి. అది ఎలా లోడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ లోడ్ షేప్స్ అని ఉంది, ఇందాక మనం క్రియేట్ చేసాం కదా డెస్క్టాప్ మీద, దీన్ని లోడ్ అంటే ఇది సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం దాన్ని నెక్స్ట్ మళ్ళీ వెళ్ళినా కానీ అది అలానే సేవ్ అయి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం క్రియేట్ చేసిన కస్టమ్ షేప్ని సేవ్ చేసి దాన్ని లోడ్ చేయాలి. ఓకే, ఈ గేర్ ఐకాన్ బాక్స్లో మీకు ఇక్కడ షేవ్ షేప్స్ అలానే దాన్ని లోడ్, నెక్స్ట్ ఇంకా మనం రీసెట్ చేసినా కానీ ఇది అలానే ఉంటుంది. సో దీంట్లో
మనం టెక్స్ట్ని ఎలా యాడ్ చేయాలి చూద్దాం. సపోజ్ టెక్స్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి నా మౌస్ కర్సర్ ఓకే దాన్ని ఫాంట్ సైజ్ అనేది కొంచెం తగ్గిద్దాం 14 పెడదాం. ఇప్పుడు ఇక్కడ మనకుంది కదా శాంపుల్ పేస్ట్ లాగా చూసారా, నేను కంట్రోల్ వి చూసారా. ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్న షేప్లో టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలానే ఆ షేప్ పైన కూడా మనం డ్రా చేసుకోవచ్చు. సపోజ్ ఇలా వేసి దీనిపైన కూడా మనం టైప్ చేసుకోవచ్చు. మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే లోనాకి వెళ్తే ఈ రౌండెడ్ అయిపోతుంది, ఇలా వెళ్తే చూడండి దాని కర్సర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం జూమ్ చేద్దాం ఒక 48 బట్టి డిజిటల్ టెక్స్ ఓకే. ఈ విధంగా ఎందుకంటే ఆ షేప్ కొంచెం అవి బెండ్ అయి ఉన్నాయి కాబట్టి అలా వచ్చేసింది, దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం క్రియేట్ చేసిన షేప్ మీద టెక్స్ట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఎనీ సింబల్ మన కస్టమ్ షేప్స్ మనం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం అది ఎలా అనేది. మనకున్న ఎనీ ఇమేజ్ని మనం సపోజ్ ఈసారి సరే ఇవన్నీ తీస్తున్నాను, ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని న్యూ డాక్యుమెంట్ ఓకే. ఇప్పుడు ఇంకొక ఇమేజ్ మీద చూద్దాం, మన కస్టమ్ షేప్స్ మీద ఇంకొక ఇమేజ్ మీద చూద్దాం. ఇమేజెస్ చూడండి, ఈ ఇమేజ్ తీసుకుందాం. ఈ ఇమేజ్ తీసుకొని చూడండి, ఇప్పుడు ఈ మ్యాజిక్ వన్కు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒక లాసో టూల్ మీద క్లిక్ చేసి మేక్ వర్క్ పాత్ ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఎలా సేవ్ చేయాలి, ఎడిట్ ఆప్షన్లో ఉన్న డిఫై కస్టమ్ షేప్ ఓకే, ఇక్కడ D2 అని ఇచ్చాను ఓకే. ఇప్పుడు మనం ఈ షేప్ని మనం ఎలా డ్రా చేయాలంటే ఈ షేప్లో ఈ షేప్ టూల్స్ రెక్టాంగిల్ ఈ కస్టమ్ షేప్ టూల్లో క్లిక్ చేసుకొని ఇక్కడికి వెళ్తే చూడండి ఇది మనం క్రియేట్ చేసిన షేప్ ఓకే. అది మనం ఇవన్నీ కలర్ చేంజ్ చేసి ఓకే షిఫ్ట్ పట్టుకుంటే ప్రొపోర్షనేట్గా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం మన ఓన్ షేప్ను కూడా ఎందుకంటే లేయర్ తీసుకోవటం అనేది మస్ట్ అండ్ షుడ్ ఓకే. లేయర్ తీసుకుందాం. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకుంటే కరెక్ట్, మనం ఎంత స్మాల్ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు, ఎంత ఇమేజ్ అయినా మనం మన ఓన్ షేప్స్ అనేవి ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓకే. నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఈ టూల్స్ గురించి మొత్తం మళ్ళా ఇందులో ఇంకా ఆల్మోస్ట్ ఒక 20% కూడా నాకు తెలిసి అవ్వలేదు. 3D గురించి ఉంది, అలానే స్మార్ట్ ఆబ్జెక్ట్స్, అలానే నంబర్ ఆఫ్ మనకి మాస్కింగ్ కానీ సంథింగ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా 1x1 చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు చూసినా కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. డిజిటల్ తెలుగు టెక్స్ట్.